గత దశాబ్ద కాలంగా తిరుమల వాసులను ఏ రాజకీయ పార్టీ నాయకులు పట్టించుకున్న పాపాన పోలేదని, నేడు వైకాపా ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యే భూమన కుటుంబం తమ తిరుమల వాసులకు పెద్దపీట వేసి సచివాలయాన్ని ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలను కూడా అందించే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో తాము ఈసారి ఎన్నికలలో భూమన కుటుంబం వెనుక నడుస్తామని తిరుమల వైసీపీ నాయకులు శ్రీను యాదవ్ స్పష్టం చేశారు. తిరుమల వైసీపీ నేతలు చిరమొని, నయనారు సురేష్, చందు, శేఖర్, కేశవ, జగదీష్, శ్రీను యాదవ్, పవన్ తదితరులు శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా ముందు మాట్లాడారు. తాము ఎంతో కాలంగా సామాన్య భక్తుల వలె క్యూలైన్లో దర్శనాలకు వెళ్లేవాళ్లమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి దయతో నేడు ప్రత్యేక దర్శనాలకు నోచుకున్నామని తెలియజేశారు. ఎమ్మెల్యే భూమన కుటుంబం తమ తిరుమల వాసులకు పెద్దపీట వేసి సచివాలయాన్ని ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలను కూడా అందించే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో తాము ఈసారి ఎన్నికలలో భూమన కుటుంబం వెనుక నడుస్తామని పేర్కొన్నారు. ఆయన ఒకటి రెండు సార్లు అసెంబ్లీలో మాట్లాడి టీటీడీ వారితో చర్చించి తిరుమలలో ఒక సచివాలయం ఏర్పాటు చేయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి ఓపెనింగ్ ఫొటోస్ని, పేపర్ కటింగ్స్ని కూడా ఇప్పుడు మీకు చూపించడం జరిగింది. 2019 తర్వాత తిరుమలలో ఉండేటువంటి బాలాజీనగర్ వాసులకు కానీ, తిరుమలలో ఉండేటువంటి నిర్వాసితులకు కానీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకము తిరుమల వాసులకు అందించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గారికి ఒకటికి నాలుగు సార్లు తిరుమలకు వచ్చి తిరుమల సమస్యలను టీటీడీ దృష్టికి తీసుకుని వచ్చి మా సమస్యలను పరిష్కరించినటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి భూమన అభినయ గారికి, తిరుమల నిర్వాసితులు, తిరుమల వాసులు, బాలాజీనగర్ వాసులు అందరి తరపున మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. స్థానిక సంక్షేమం తరపున దాదాపు ఒక 11 రోజులు రిలే నిరాహార దీక్షలు చేశాం మాకున్న ఆశయాల కోసం. దాంట్లో అప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి అయిన ప్రస్తుత శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి గారు మా దీక్షా శిబిరానికి వచ్చి మీరు ఏవైతే మీ అభ్యర్థులు ఉన్నాయో అవన్నీ న్యాయపరమైనవి, ఒక అధికారం రాగానే ఇవంతా కూడా మేము ఒక నెలలో పరిష్కరించదగినవి అని చెప్పి మాకు ఏ విధంగా అయితే హామీ ఇచ్చారో ఆ విధంగా తిరుమలలో సచివాలయం కట్టించి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క సంక్షేమ ఫలాన్ని మా ఇంటి గడప దగ్గరికి చేర్చిన ఘనత భూమన కరుణాకర్ రెడ్డి గారిది. అదేవిధంగా వైకుంఠ ఏకాదశి దర్శనాలు సైతం మేము అడిగిన వెన్నే మాకంటూ ఒక 5,000 దర్శన కోటా ఇచ్చి 10 రోజుల్లో ఎప్పుడైనా సరే దర్శనం చేసుకునే విధంగా ప్రతి ఒక్క స్థానికుడు వైకుంఠ ఏకాదశి గత 4 సంవత్సరాలుగా కరోనా మినహాయిస్తే మిగతా అన్ని వైకుంఠ ఏకాదశి దర్శనాలు కూడా మాకు చాలా హ్యాపీగా జరిగినాయి.